హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కాలజ్ఞానం సైన్స్కి అందని ఒక అద్భుతవంతమైన విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకు ముందే జరగబోయే వాటి గురించి ఊహించి చెప్పడం మనిషి మేధాశక్తికి సాధ్యం కాదు. కానీ అది మనకి చివరికి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించే సైన్స్కే అర్థం కాక సైన్స్లోనే కొత్త ఆలోచనలు కలిగేలా చేస్తుంది కాలజ్ఞానం. కాలజ్ఞానం అనగానే మన తెలుగు వారికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. 400 సంవత్సరాల క్రితమే ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం, అనుకుంటూనే ఉంటాం. కాలజ్ఞాన రహస్యం అప్పటికీ, ఇప్పటికీ, ఇక ఎప్పటికీ ఒక అద్భుతంగానే పరిగణింపబడుతుంది. కాలజ్ఞానంలో చెప్పబడిన సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉండడంతో ప్రజలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని పూజించే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏవింత జరిగినా ఇది బ్రహ్మం గారే తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అని అనడం పరిపాటిగా మారింది. బ్రహ్మం గారు తన జీవితంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చివరికి కడప జిల్లా కందిమల్లాయపల్లెకు వచ్చి అక్కడ జీవసమాధి చెందారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మఠం కూడా ఇక్కడ వెలిసింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తాను జీవసమాధి పొందుతానని అందరికీ ముందే తెలిపాడు. తాను చెప్పిన విధంగానే బ్రహ్మం గారు ఒకరోజు తన పుత్రుడు గోవిందాచార్యని పిలిచి, నాయన, నేను జీవసమాధి అయ్యే సమయం వచ్చింది. ఇప్పటి వరకు కలియుగంలో సామాన్య ప్రజల మనసును జ్ఞానం వైపు మళ్లించి పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను. ఇక నేను జీవసమాధిలోకి ప్రవేశిస్తాను అని చెప్పి వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం 2:00 సమాధి కాలం నిర్ణయించారు. అది విని విలపిస్తున్న గోవిందమ్మను దగ్గరకు పిలిచి, నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు, నీవు సుమంగళిగా జీవించు. తిరిగి నేను జీవసమాధి నుండి వీరభోగ వసంత రాయలుగా జన్మించి నా భక్తులను కంటికి రెప్పగా కాపాడుకుంటాను. నీవు ఇకనైనా ఈ భ్రాంతి విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు. వీరభోగ వసంత రాయులుగా జన్మించి నేను తిరిగి వచ్చేంతవరకు అప్పటి వరకు ఏవేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను అని వినండి అంటూ అనేక సందర్భాల్లో అనేక మందికి అనేక చోట్ల గోవిందమ్మకు మొదలు సిద్ధయ్యకు, కడప నవాబుకు, గరిమిరెడ్డి అచ్చమ్మకు, అన్నాజయ్యకు, పెద్ద కుమార్ల వారికి, పుష్పగిరి అగ్రహారికులకు, జీవసమాధి అగుటకు ముందు భక్తులకు, అలా అనేక సందర్భాల్లో బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని బోధించారు. అది ఇలా ఉంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట నీరు కారుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకొలుతుంది. హరిహర రాయులు మొదలు రామరాయుల వరకు చరిత్ర అంతమవుతుంది. ఆ తరువాత కాలంలో ఈ ఆఖండం మొత్తం మహమదీయుల వసంతమవుతుంది. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు. పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొఘలాయి రాజ్యాన నదులు పొంగి పంట చేలు నాశనమైన రీతిగా జనులను నాశనం చేస్తుంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు. గురువులు ఆడంబరంగా జీవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఉండదు. తల్లిదండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది నశిస్తుంది. నా రాకకు ముందు నా భక్తులు వారి శక్తానుసారం నా ధర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. క్రోధనామ సంవత్సరంలో మాఘశిర పంచమి శుద్ధ సోమవారం రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో వీరబోయే వసంతరాయుడుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీపూర్ ఆలంపూర్ స్థలములలో ఉత్పాదములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలిహించుకొని చెడి భ్రష్టులైపోతారు. నలుదిక్కుల యందు దివ్యమైన నక్షత్రములు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజు పున్నమి చంద్రుణ్ణి చూసి జనులు నశిస్తారు. కలియుగం ప్రభవనామ సంవత్సరంలో ప్రారంభమైంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సాలు సంభవిస్తాయని అందుకు నిదర్శనంగా జరిగిన సంఘటనలను వివరించారు. 1945 పార్థివనామ సంవత్సరం వచ్చినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అదేవిధంగా 2007 పార్థివనామ సంవత్సరంలో సునామీ అనేది వచ్చి అపార నష్టం కలిగి ఎందరో జనులు నశించిపోయారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణు భక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు పడమరణ తోక 20 బారుల కేతువు అనే ధూమ నక్షత్రం పుడుతుంది.
అది పుట్టిన 30 రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఇదే మీకు నిదర్శనం. నేను రావడానికి ప్రబల నిదర్శనం. ఉప్పు కోడూరులో ఓర చెరువులో ఉత్పాదాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలను జలప్రవాహం ముంచెత్తుతుంది. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. మద్యపానంలో భ్రష్టులవుతారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనలలో అత్యధికులు ఇచ్చిన సొమ్మును దిగమింగి అబద్ధాలు ఆడి బాకీలు ఎగరగొడతారు. ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చిట్టడు బియ్యం అమ్ముతారు. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశాన ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతటా కీర్తిస్తారు. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు వినోదాల్లో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది. చోళమండలం నష్టాల పాలవుతుంది. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి కొడుకును తండ్రి, తండ్రిని కొడుకు దూషిస్తారు. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలకు లోనవుతారు. మత కలహాలు పెరిగిపోయి ఒకరినొకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించి మానవులను చంపుతాయి. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కళ్ళు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగిపోయి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుంది. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. రాచరికాలు రాజుల పాలన నశిస్తుంది. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. జనం సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాద్లో తురుకులు, హిందువులు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలములు రెగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతూ ఉంటారు. కండకీ నది ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశం నుండి పిడుగులతో నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. ఏనుగు కడుపున 5 తల్ల మేకపోతు పుడుతుంది. బనగాన పల్లెలో కాలజ్ఞాన పాత్ర మీద యోగ చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. గుణవంతులు అందరూ బనగాన పల్లె చేరుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. మహానంది మరుగున ఆత్మలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువుల ఎత్తు ఆజానుబాహులు మేమే వీరభోగ వసంత రాయులమని చెప్తారు. నిజమైన భక్తులు వారి మాట నమ్మరు. మూర్ఖులు మాత్రమే దాన్ని నమ్ముతారు. తదుపరి వీపున వింజామరలు, అరికాలున తామర పద్మములు కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనేనని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కంది మల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత 100లాది మంది మరణిస్తారు. కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడు అనే పేరు ఉన్న శైవుడు జన్మించి మతభేదము లేక గుడులు, గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలను పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడతారు. కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెచ్చుగా పెరుగుతుంది.
ఇది ఈ కాలజ్ఞానం గురించి మనకి శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మనకి చెప్పినది. ఈ విధమైన సంజ్ఞలు వచ్చినప్పుడు శ్రీ వీరభోగ వసంతరాయులుగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మరలా పుడతారు.